నెల్లూరు వైసీపీలో ముదిరిన ముసలం సద్దుమణిగింది. ఉప్పు నిప్పుగా ఉన్న నేతలు ఒకటయ్యారు. వైసీపీలో వారిపై సీఎం సీరియస్ అవ్వడంతో సింహపురి పంచాయతీకి ఎండ్కాట్ పడింది. ఎమ్మెల్యేలు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కాకాని మధ్య నెలకొన్న వర్గ విభేదాలు సమసిపోయాయి. అమరావతిలోని తాడేపల్లిలో వైవి సుబ్బారెడ్డి నివాసంలో నెల్లూరు నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి అనిల్ కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు వైసీపీలో నెలకొన్న వారు ఈ నెల 15 నుంచి నెల్లూరులో సీఎం జగన్ ప్రారంభించనున్న రైతు భరోసా కార్యక్రమంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం కోటమరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనపై ఎంపీడీఓ అధికారి పెట్టిన కేసు అవాస్తవమన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. కాకాని స్వయానా మేనత్త కొడుకు, రొట్టెల పండుగకు కాకాని ఇంటికి వెళ్లానని చెప్పారు. కొందరు గిట్టన వారు తమ మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక మరోవైపు కాకాని కూడా క్లారిటీ ఇచ్చేశారు. కోటమరెడ్డికి తనకు ఎలాంటి గొడవలు లేవన్నారు. టీడీపీ నేతలు కొందరు కావాలని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కొందరు మా ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, జిల్లాలో పార్టీ కోసం అందరూ కలిసి పనిచేస్తున్నామన్నారు. కోటమరెడ్డి స్వయాన తన బావమరిది, చిన్నప్పటి నుంచి మేము మంచి స్నేహితులమన్నారు. ఇక నెల్లూరు జిల్లాలో రాజకీయ మనస్పర్ధలు ఏవీ లేవన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. వైవి సుబ్బారెడ్డి ఇంట్లో రైతు భరోసా కార్యక్రమంపైనే చర్చించామన్నారు మినిస్టర్. For more updates, please subscribe 99 TV Telugu.